కూర్చోండి కూర్చో బాబా. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. రూప తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ నువ్వే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగ. హాయ్ సుప్పు. హాయ్ మంగ్స్. ఆఫీస్ లో నేను ఏం చేస్తున్నానో మీరు చెప్పుకోలేరు. హాయ్ సుబ్బారావు, బతికే ఉన్నావా? బాగున్నావా అంటానికి బదులు బతికున్నావా అంటున్నావు. ఈ రోజు పేపర్ చూసావా? తీరిక ఎక్కడ వచ్చింది? మరి అందుకే ఇదిగో చూడు, మెయిన్ పేజీలో మర్డర్స్, సెంటర్ పేజీలో సూయిసైడ్స్, లాస్ట్ పేజీలో రేపులు భూకంపాలు. ఏబిసిడీలు చదవని పడితే అయినా మాట్లాడచ్చు, కానీ ఇలా పేపర్ చదవని పడితే అస్సలు మాట్లాడలేనురా. మరి విమానాలు పొలాల్లోనూ, రైళ్లు నేల మీద, బస్సులు నీళ్లలోనూ నడుస్తున్న రోజులు ఇవి. ఇక బతుకున్నావాని కాకపోతే బాగున్నావా అని ఎలా అడగమంటావు బాబు? తిండి తర్వాత బట్ట ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మరి మంచినీళ్ళు మాట ఏంటి? వాడు రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? చేసుకుంటే నాకు అభ్యంతరం ఏంటి? ఏం లేదు సార్, మీ హోల్సేల్ షాప్ నుంచి నాకు గార్మెంట్స్ సప్లై చేయాలా అంతే. సప్లై చేయాలంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. టర్మ్స్ కండిషన్స్ ముందే అన్ని వాడికి చెప్పేశాలరా? మీరు ఏ కండిషన్స్ పెట్టినా మాకు ఓకే సార్, రేపే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేయనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తీసుకొచ్చింది ఎవడిని? సుబ్బారావు గారిని. సుబ్బారావు గారు ఎవడు? నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్కి హెల్ప్ చేయని ఎదవ ఎవడు ఉంటాడు? ఉంటే మాత్రం ఆ ఎదవని నేను ఎందుకు అవుతాను. థ్యాంక్స్ రా, మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తావు? ఎళ్ళు మాత్రం ఎంపీ. అయ్యా బాబు, నీకు దండం రా బాబు. ఒరేయ్ వెళ్దాం పద, మనం వచ్చిన పని అయిపోయిందిగా. ఇంకాసేపు ఉంటే బుర్రలు తినేస్తాడు. అసలు మీకు బుర్రలు ఉంటాయి కదా నేను తినడానికి. మన ఫస్ట్ నైట్ పార్టీ. టైర్ పంచర్ అయిన కారులో వస్తున్నాడేంటి? నీ వాళ్ళకని చూడగానే ఊహించాను, నీకు యావ ఎక్కువ చావ తక్కువ అని, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అని. ఒక్కేలా అయిపోయావంటే ఆ అమ్మాయి గట్టిపెండవే. అబ్బా, పుండు మీద కారం చెల్లినట్టు ఏంటి సార్ మీ రన్నింగ్ కామెంటరీ? ఎదవ ఎగ్జాంపుల్స్ వద్దు. సిగ్గు వదిలేసుకుని సమస్య ఏంటో చెప్పు, పని వదిలేసుకుని పరిష్కారం ఏంటో చెప్తాను. అసలేం జరిగిందంటే, అలా కాలేదు సార్ నా కర్మ. ఇప్పటికైనా అర్థమైందా? ఎదుటోడు ఫ్లాష్ బ్యాక్ ని సంపత్తి వలకపోయడం కాదు, మన మీద మనకే సంపత్తి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ల దగ్గర జబ్బు దాచి, లాయర్ల దగ్గర కేసు దాచి, ఫ్రెండ్స్ దగ్గర మనసు దాచి మొహమాట పడ్డావనుకో, జరగకూడని ఏదో జరిగి, కాకూడని కనెక్షన్ ఏదో కట్ అయిపోతుంది. అవును సార్, ఊబిలో పడి మట్టి పిసికినట్టు అయింది నా పరిస్థితి. మరి అదే, ఏది పిసకాలన్నా అందులో అనుభవం ఉండాలి. ఓ ఎదవ ఎగ్జాంపుల్స్ ఆపేసి జరగాల్సింది థింక్ చేయి. ఈ శోభనాన్ని నమ్ముకొని గాలిలో మేడలు కట్టాను సార్, అవి పేక మేడల్లా కూలిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు.
ఓ టెన్షన్ పడిపోకు. నాకు తెలిసిన నిమ్మకాయల డాక్టర్ ఒకడు ఉన్నాడు. వశీకరణ మంత్రం వేసి నిమ్మకాయ ఒకటి ఇస్తాడు. దాంతో శోభన సాఫీగా జరిగిపోతే అది కాచి. అతల వితల సుతల పాతాల భైరవి. ఓ భీమ్ బాబా, క్రీమ్ బాబా, నీమ్ బాబా. భక్త తీసుకో ఈ నిమ్మ పళ్ళను భద్రంగా దోచుకో. వశము కావలసిన కన్నెపిల్లకు ఒకటి ఇచ్చి రెండవది నీ దగ్గర ఉంచుకో. వశము కావలసిన కన్నెపిల్ల నీ వశం అవుతుందిరా. ఎంత సార్ ఫీజు? ఓం ఫట్ 2000 నాయన. 2000 ఓం ఫట్. అతల అవితల పాతాల భైరవి స్వాహ. ఓం ఫట్. రూపా ఇటు చూడు ఏం తెచ్చానో. వీటిని చూస్తుంటే నీ కాసే పుడుతుందా? అవును. ఎలాంటి ఆశ? అది కావాలనిపిస్తుంది. అది కావాలనిపిస్తుందట. మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. తీసుకో. మారిమ్మ పండు కూడా ఇవ్వు. అమ్మో, ఇది మగ నిమ్మ పండు, నీకు ఇవ్వకూడదు. అది ఆడ నిమ్మ పండు, అందుకే నీకు ఇచ్చా. నేను బయట కూర్చుంటా, నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. ఇదేమిటి? లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మ పండు వాసన చూస్తున్నాడే ఆడంగి రేఖల చిన్నబాబు గారు. గుజ్జలు గున్నారావు గారు, మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా? మీ నాన్న అడ్రస్ వేసుకోవచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి మేస్తుంది. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలా చేసుకుని కూర్చుని. బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నామని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు, నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి కోకోవలసిందే. ఏంటి రూప ఆలోచిస్తున్నా? హా, అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థమవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థమవుతుంది. రూప నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమునికి హిమాలయకి వెళ్తాం. ఉంటుంది. ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు లాభి కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను.